అన్నాడు. ఈ గురించి పెళ్లిళ్ళ గురించి అనొద్దయ్య, ఆయన కోపం వస్తుంది. ఓ పని చేద్దాం, ఏకపత్ని వ్రతుడు ఎలా ఉంది, బాగుందా? ఏకకాలంలో ఒక పత్నితోనే ఉంటాడు. ఏకపత్ని వ్రతుడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆఫీసులో ఉండేట్టున్నారు, ఇందాక వచ్చేటప్పుడు చూశా. వినండి, మీరు పెళ్లి గురించి చెప్తామండి ఇక మేము. మీరు ఏకపత్ని వ్రతులు ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? ఏకపత్ని వ్రతుడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరండి పవన్ కళ్యాణ్ గారు అంటే? ఏకపత్ని వ్రతుడు అంటే ఆయనకి బాగా సమ్మగా ఉంటుంది, బాగా ఆనందంగా ఉంటుంది. అందువల్ల ఆయనకి మనం ఏకపత్ని వ్రతుడు అని మాత్రమే అనాలి. ఇక నుంచి మనం పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే పాపం ఆయనకి ప్రశాంతంగా ఉంటుంది. నిన్న తణుకులో చూశా, ఏంది నేనంటే మీరేదో అన్నారు కదా, ఏమన్నారు? కొంతమంది అన్నారు ఏమని, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఎలా ఉంటుంది, మీరు చూశారా? సినిమాల్లో చూసింటారు, కానీ ఇవాళ ప్రాక్టికల్గా చూసేటటువంటి మీకు ఒక అదృష్టాన్ని తణుకులో సార్ కలిగించారు. ఎవరు? ఏకపత్ని వ్రతులు ఆయన కలిగించాడు. దాన్ని మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తా, మీరు కూడా తరించండి ఏ రకంగా ఉంటుంది. ఏది దాన్ని ఏమంటారు, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏ విధంగా ఉంటుందో మీరు దయచేసి చూడండి. ఇప్పుడు చూశారుగా చాలా సాదా సీదాగా ఉన్నాడు, అవునా? అవునా కదా. ఇప్పుడు చూడండి, వీరికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆవరిస్తే ఎలా ఉంటాడు చూడండి. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆవరించింది, ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది. ఎందుకు ఇంతకన్నా ఎక్కువసేపు మనం ఆయన గురించి ప్రచారం చేయడం బాబు, చూశారుగా? ఇది పవన్ కళ్యాణ్ గారి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని చివరి రోజున తణుకులో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్కి ఎవరైనా వైద్యం చేసేవారు ఎవరైనా ఉంటే ఈ చూడండి, దీన్ని బట్టి మీకు ఒక దాన్ని ఏమంటారు కేస్ స్టడీగా పనికొస్తుంది. నేను మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని పవన్ కళ్యాణ్ గారిని అంటే చాలామంది పాపం వాట్సాపుల్లో వాటిల్లో నన్ను చాలా రకరకాలుగా దూషణ భూషణ చేసినా అవన్నీ పెద్ద లెక్క చేసేటటువంటి వ్యక్తిని కాదనే విషయాన్ని ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారే అడప దడప వాళ్ళు తెలుసుకోవాలని మనవి చేస్తున్నా. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. నిన్న వారు ముగించారు రెండు విడతలుగా ఉన్నటువంటి వారాహి విజయయాత్ర. దాన్ని నేను కొద్దిగా మార్చంటాను, రెండు ప్యాకేజీలుగా ఉన్నటువంటి వరాహం ప్యాకేజీ యాత్రని నిన్న దిగ్విజయంగా ముగించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ ద్వారా అందిస్తున్నాను. ఎంత బాగా నిర్వహించారంటే మర్యాదలకు మారుపేరైనటువంటి గోదావరి జిల్లాలో ఎంత అమర్యాదగా మాట్లాడి ముగించారో చాలా సంతోషం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? మాకు మిమ్మల్ని చూసి చూసి కాస్త ఉత్సాహం పెరిగిపోయింది కురవలందరికీ. మళ్ళీ మీరు వెళ్ళిపోతే దిగులు పడతారు టీవీ వారందరూ. మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. అవునులే, మీరు రావాలంటే దానికి ఒక లెక్క ఉంటుంది, అందువల్ల ఆ లెక్కలేందే మీరు రాలేరు. ఆ లెక్కను మేము డిసైడ్ చేయలేము,
ఆ లెక్కని ఈ సొరంగ మార్గం తవ్వుతున్నటువంటి నాదెల్ల మనోహర్ గారు స్వర్గ మార్గం ద్వారా తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వెళ్ళి వారు లెక్క సెటిల్ చేస్తే అప్పుడు మీరు వస్తారు, మళ్ళా మమ్మల్ందరినీ ఎంటర్టైన్ చేస్తారు. చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఇక ఏకపత్నీ వ్రతుడు అని పిలుస్తాము. సంతోషంగా వెళ్ళి రండి, సంతోషంగా వెళ్ళి లాభంగా వెళ్ళి లాభంగా రండి. లాభంగా వెళ్ళారుగా, మళ్ళా లాభంగా రండి లెక్క చూసుకోవడానికి. ఏమిటయ్యా మాట్లాడుతున్నావు నువ్వు, ఒక రాజకీయ నాయకుడివి, ఒక ఏదో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో ఊగిపోయేవాడివి. నాకు మొన్న ఏదో ఊర్లో నాకు గుర్తులేదండి, అక్కడికి వచ్చి నేను జగన్నిక